हेलो अंडी नमस्ते वेलकम बैक टू मई चैनल अनुहय मॉम्स वर्ल्ड फ्रेंड्स ईरोजु मन रेसीपी वे मन इंस्टेंट बादाम मिल्क पाउडर ये विधि प्रिपेर चुस्को चूसम दीन कोसम हाफ लीटर वाटर बॉइल चुस्काली इला बॉइल तरह मन स्टव आफ्को दींट नैन वन कप बादाम तस्कानी बादाम ऐडेटपुर स्टवे आफ्जेकोवाली आफ्जेको मन बादाम अने ऐडेस मन स्पून तो यह विधा वन मिनट कलपनते कन की विधा तैयारी विधा वो बादाम मन वेल्ल तो तीस पट्ट ईजी वादी विधा मन अंटी उ पट्टीवाली चूसर कंतजी वो मन की विधा मोतम मन पट्टीको वेकोवच्छ दी क्ला वेसको मन रफ्चा सर मन की मोतम पट्टेजी उंटी यह विधा मोतम पट्टी तरवा पट्टी वाट मन काटन क्लाथ पैन वेदा एंकं तड़ उलते मन की मोतम सर इधी काटन क्लाथ अब्जर्व चेस्टी आ तड़ मोतम फील का बट्टी मन काटन क्लाथ पैन वीट वेवाली वीट मोतम वीटक तड़ मोतम आलमोस्ट पोए वरकू मन क्लाथ पैने उचाली मन विधा क्लाथ रफ्चे मन की दाखानी तड़ते मोतम क्लाथ पीलचेको इप्ड मनम इला मोतम कुछ तड़ मत आरीपोन तरह पैन पे आ पैन बादाम वेसको फ्राई चुस्कमी बादाम फ्राई चुस्कने फ्लेम हाई उवुद्ध हाई उसे मन वलर चेंज बादाम अने फ्लेम लुकोनी कोई टाइम पटना सर नेमदिगा मन दी फ्राई चुस्कमी मन पिल की इपड़ी जनरेशन वे मन बूस्ट हार्लिक्स कॉम्प्लेन इटने मन पलल कल पिल की डैली वाटू वाड़ तग्गी चक्कर यह बादम पपन तस्कोचा पड़चे वन टेबल स्पून पड़ी मन पलल कलते मन पिल की चला हेल्थ मंचदी चूस कदा मन बादम अने कलर चेंज वरुक फ्राई चुस्म इप्ड दी मन प्लेट इवे मोतम चलारे ఇది మొత్తం చల్లారే లోపు మనం అదే పాన్ లో ఒక 10 బాదం తీసుకున్నానండి ఇక్కడ ఇది బాదం నెక్స్ట్ వచ్చేసి మనం ఒక కొన్ని జీడిపప్పు కూడా తీసుకోవాలి తీసుకొని వీటిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఎక్కువ అక్కర్లేదు ఒక 2 మినిట్స్ దీని మనం బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకొని వీటిని కూడా మనం ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇవి ఎక్కువ సేపేం ఫ్రై అవ్వనక్కర్లేదండి ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్ బాదం కి 1.5 కప్ షుగర్ తీసుకోవాలి ఇక్కడ షుగర్ ప్లేస్ లో మీరు పట్టకి బెల్లం యూస్ చేయొచ్చండి ఎందుకంటే మన పిల్లలకి షుగర్ హెల్త్ కు మంచిది కాదు కాబట్టి మీరు పట్టకి బెల్లం యూస్ చేయండి అది మీ ఆప్షనల్ ఏదైనా సరే మనం యూస్ చేసుకోవచ్చు ఇందులో ఒక 5-6 ఇలాచీ కూడా యాడ్ చేశాను అది మంచి ఫ్లేవర్ కోసం మనకి బాదం మిల్క్ అనేది కలర్ కావాలి కాబట్టి మనం ఫుడ్ కలర్స్ అయితే యూస్ చేయొద్దండి ఇలా నేచురల్ గా మనం కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాం పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చల్లార పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకొని ఆ బాదం కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా మనం మెత్తగా పొడయ్యేటట్టుగా పొడి చేసుకోవాలి ఈ విధంగా మనం మొత్తం అంతా పొడి అయిన తర్వాత దీని మనం ఆపుతూ ఆపుతూ చేసుకోవాలండి ఏకదాటిగా చేసినట్లయితే మనకి బాదంలో నుంచి నూనె అనేది వచ్చేస్తుంది మనకి ఇలా పొడి పొడిగా కావాలి అనుకుంటే ఒకసారి వేసి మళ్ళా మిక్సీ ఆఫ్ చేసి ఆ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మనం ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను నేను మీకు చూపించడం కోసం నెక్స్ట్ మనం దీంట్లో ముందుగా వేపి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ ఆ డ్రై ఫ్రూట్స్ దీంట్లో అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఇంకా పిస్తా యాడ్ చేసుకోవచ్చు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేసుకోలేదు ఓన్లీ కాజు బాదమే యాడ్ చేస్తున్నాను ఇది మీ ఇష్టం ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఇది మనం బాదం మిల్క్ తాగేటప్పుడు మనకు మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకనేసి నేను ఈ విధంగా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో తీసుకుంటే మనకి ఈజీగా ఇది ఫ్రిజ్ లో పెట్టుకుంటే 6 మంత్స్ ఉంటుందండి మనం బయట అయితే ఒక 3 మంత్స్ కంపల్సరీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి పాలలో కలిపి ఇవ్వండి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు మీ అందరికీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనుహ్య మామ్స్ వరల్డ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై